సంచలన గాయని, పల్లె కోకిలుగా ప్రసిద్ధికెక్కిన బేబీ మరో ప్రముఖుడిని కలవడం ద్వారా మరోసారి వార్తల్లో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమెను స్వయంగా పిలిచి సత్కరించారు. అమృతధార లాంటి గాత్రంతో తెలుగు లోగిళ్లని ముగ్ధుల్ని చేసిన బేబీ తన మనోహర గానంతో ముఖ్యమంత్రి మనసుని కూడా గెలుచుకున్నారు. ముఖ్యమంత్రి పిలుపుతో అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి వెళ్లిన బేబీ ఆయన్ని కలిసింది. ఎక్కడో మారుమూల పల్లెటూరికి చెందిన ఒక సామాన్య గృహిణి అయిన బేబీ సీఎంను చూడగానే భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ఆమెను సత్కరించిన చంద్రబాబు ఆమె కుటుంబ సభ్యుల యోగక్షేమాలు తెలుసుకుని మరింత ఎత్తుకు ఎదగాలని ఆశీర్వదించారు. అడిగి మరీ పాట పాడించుకున్నారు. సీఎం అడగడంతో ఇటీవల ప్రముఖ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే సంగీత సారథ్యంలోని ఓ ప్రైవేట్ ఆల్బంలో తాను పాడిన పాటను బేబీ బాబుకు వినిపించారు. బేబీ పాటకు పట్టం తారలు, దిగ్గజాలు కూడా పట్టం కట్టడంతో తమ ఇంటికి రమ్మని ప్రసిద్ధులు ఆమె ఇంటికి క్యూ కట్టారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి, గాన కోకిల ఎస్ జానకి బేబీని పిలిపించుకుని మరీ ఆత్మీయంగా పలకరించి మనస్సారా దీవించారు. సంగీత దర్శకుడు కోటి ఆమెకు వెన్నుదన్నుగా నిలిచి ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చేలా కృషి చేస్తున్నారు. ఘడియలు ముంచుకొచ్చి నెటిజన్లు చూపు పడడంతో ఆమె గొంతులో గాత్రం వెలుగులో పడింది. ఆమె జీవితం గాడిలో పడింది. Please subscribe to People's Post TV.